ప్రజా సమస్యలకు సంబంధించి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు కాంగ్రెస్ ఎస్పీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి వైఖరి ప్రదర్శిస్తున్నాయన్న ప్రధాని ఆరోపణలపై ప్రియాంక స్పందించారు మోదీ ఆరోపణలు అవాస్తవమని ఆయనకు కూడా తెలుసని అయితే ఎన్నికల్లో గట్టెక్కేందుకే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు యూపీలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు ప్రధాని ప్రజా సమస్యలపై నోరు మెదపాలని లక్నోలోని చిన్హాద్ ప్రాంతంలో ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు ఇక నాలుగో దశ ఎన్నికలకు చివరి రోజు సోమవారం పలు పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్ రాయ్బరేలీలో బహిరంగ సభలో పాల్గొంటుండగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హర్దోయ్ రాయబరేరి సుల్తాన్పూర్ అమెథిల్లో ఎన్నికల ప్రచారం చేపడతారు ఇక యూపీలో మిగిలిన దశల్లో ఎన్నికలకు ఎస్పీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ పేరు చేర్చారు ఎస్పీ స్టార్ క్యాంపెనర్ల జాబితాలో అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ డింపుల్ యాదవ్ తదితరులున్నారు కాగా ఫిబ్రవరి పది నుంచి మార్చి ఏడు వరకు ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా మార్చి పదిన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు ఇక యూపీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలన పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకొని ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ చేపడుతుంది ఇక యూపీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలన పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలమెక్కాలని అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ చొమటోడుస్తుంది మరోవైపు ప్రధాన పార్టీలకు ధీటైన పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ కాంగ్రెస్ తమదైన వ్యూహాలను పదును పెడుతున్నాయి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఆదివారం హుజూర్ నగర్లోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే సైదిరెడ్డి అవినీతి అరాచకాలు రోజురోజుకు హద్దు మీరుతున్నాయని మండిపడ్డారు ప్రతి కాంట్రాక్టుల్లో పది శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు కాంట్రాక్టుల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి వల్ల ఎంత నష్టం జరిగిందో వివరిస్తూ నేరుడుచెల్ల మండలానికి చెందిన వైస్ ఎంపీపీ లక్ష్మీనారాయణ వాట్సాప్లో పెట్టిన లెటరే అందుకు ఉదాహరణ అన్నారు ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు ఎవరూ ఇంత అవినీతికి పాల్పడలేదన్నారు పాలకేడు మండలంలో నిర్మిస్తున్న చెక్ డ్యాంలు ఎమ్మెల్యే కాంట్రాక్టర్ జేబులు నింపడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడేవి కాదన్నారు చెక్ డ్యాం నిధుల దుర్వినియోగంపై నాబార్డ్లోని విజిలెన్స్ కమిటీకి కంప్లైంట్ చేసినట్లు తెలిపారు ఎల్ఈడి బ్లీచింగ్ పౌడర్ ట్రాక్టర్ కొనుగోళ్లలో గ్రామ పంచాయతీల్లో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన నూట ఏడు ఎకరాల భూమిని ఎమ్మెల్యే తన బినామీల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారని మత్స్య తాంటాలో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన గిరిజన భూమిని ఆక్రమిస్తున్నారని చెప్పారు సీఎం నిధుల నుంచి హుజూర్ నగర్ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లు నేరేడు జిల్లా మున్సిపాలిటీకి పదిహేను కోట్లు రిలీజ్ అవ్వగా కమిషన్ల కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు మళ్లించాలని ఆరోపించారు సీఎం నిధుల నుండి హుజూర్ నగర్ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లు నేరేడుచెర్ల మున్సిపాలిటీకి పదిహేను కోట్లు రిలీజ్ అవ్వగా కమిషన్ల కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు మళ్లించారని ఆరోపించారు నియోజకవర్గంలోని అవినీతిపై త్వరలో సిబిఐకి కంప్లైంట్ చేస్తామన్నారు ప్రగతి భవన్లో పాగా వేయడమే బహుజనుల లక్ష్యం కావాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఆదివారం రాత్రి నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలా హైస్కూల్ ఆవన్లో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయ సదన సదస్సులో ఆయన మాట్లాడారు దేవరకొండ ప్రాంత ప్రజలు ఉపాధి లేక హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి రోజుకు రెండు నుంచి మూడు వందల కూలీ సంపాదిస్తుంటే సీఎం కేసీఆర్ నెలకు నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల జీతం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నక్కలగండి పుట్టంగండి గొట్టి ముక్కల ప్రాజెక్టులో నిర్వాసితులైన గిరిజనులు వారి భూముల్లోనే కూలీలుగా మారడం బాధాకరమన్నారు గిరిజన స్టూడెంట్లు చదివే యూనివర్సిటీల్లో మూడు వేల లెక్చరర్ పోస్టులు ఉండగా వీటిలో పద్దెనిమిది వందలు ఖాళీగా ఉన్నాయన్నారు ఇలాగైతే తమ బిడ్డలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు ప్రభుత్వం విద్యను ప్రైవేటీపరం చేస్తుందన్నారు విద్యను ప్రైవేటీ పరం చేయాలన్న ఆలోచనతోటే రాష్ట్రంలో విజ్ఞాన్ అనురాగ్ మల్లారెడ్డి యూనివర్సిటీలు వచ్చాయని ఆరోపించారు బీఎస్పీ అధికారంలోకి వస్తే దేవరకొండను సేవాలాల్ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వెంకటేష్ చౌహాన్ మలావత్ పూర్ణ జానపద గాయకుడు సుక్క రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు